గ్రాండ్ గ్రాండ్ మై సన్ గ్రాండ్ హ్యాపీ కంగ్రాచులేషన్. ఏనాయనా, డబ్బు పంపకాల విషయం రేపు చాలా మంచి రోజు నాన్న, రేపు మాట్లాడుకుందామా? రోజు మంచి అంటున్నాయన, మనసు మంచిదిగా ఉండాలి కానీ ఇప్పుడే మాట్లాడుకుందాం. మీరు బాగా ఆలోచించి నిర్ణయించాలి, మాకు మాత్రం అన్యాయం జరగకూడదు. మీరు కూడా చెప్పండి అత్తగారు. ఆ డబ్బు లాటరీలో వస్తుందని కదా మీ అందరి అభిప్రాయం? డబ్బు లాటరీలో రావటం అబద్ధం. మరెలా వచ్చింది? రవిని పెంచుకున్న ఆయన పెద్ద కోటీశ్వరుడు. ఆయన కాశీకి పోతూ పోతూ తన యావదాస్తితో పాటు ఈ 25 లక్షల రొక్కం కూడా అబ్బాయి చేతికిచ్చాడు. రవి మీ తమ్ముడైనా నాకు బిడ్డైనా ఆ రొక్కం మీద సర్వ హక్కులు వాడికే ఉన్నాయి. ఇక పంపగలంటారా? మీ అదృష్టం వాడిష్టం, వాడిష్టం మీ అదృష్టం. అంతవరకు ఇంత డబ్బు ఈ ఇంట్లో ఉండటం ప్రమాదమేమోనండి? ప్రమాదం లేదు, నీ మొహం లేదు ఊరుకోబోయ్. అబ్బాయిలు లేరా, కొడవలు లేరా, తెల్లవారులు నిద్రలు పోకుండా వంతులు వేసుకుని కాపలాడు కాస్తారు ఏనా ఇల్లు? గుడ్. లక్షలు వస్తాయి లక్షలు వస్తాయి అని ఎగిరెగిరి పడ్డాం. తీరా డబ్బు చేతికి వచ్చేసరికి ఆ డబ్బు తనది కాదు, రవిది అంటారు మీ నాన్న. ఇప్పుడు మన గతి ఏమిటి? ఏమిటి నన్ను మీరు? ఎందుకండి నోరు మొయ్యడం? పోనీ ఆ సంగతి ఏదో మేమైనా మనతో చెప్పచ్చుగా. చూడు, మనం తొందరపడి వచ్చినందుకే సిగ్గుపడుతున్నాం. ఇంకా ఆ విషయం పదే పదే జ్ఞాపకం చేయకు. ఆ రవేం పరాయవాడు కాడు, మా తమ్ముడి. వాడికి జాలి ప్రేమ అభిమానం ఉంటే మనకు అంతో ఇంత ఇవ్వకపోడు. ఇస్తాడో ఇవ్వడో ఎవరు చెప్పగలరు? ఈ సంగతి ముందే తెలిస్తే ఆ పట్టే కాక ఏదో రవినే పట్టేవాళ్ళంగా. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఈ డబ్బు వస్తే వెంకటాద్రి దగ్గర తీసుకున్న డబ్బు తిప్పికొట్టి ఇక మీదైనా నిజాయితీగా ఉద్యోగం చేద్దాం అనుకున్నా. వాడిచ్చిన వస్తువులన్నీ నువ్వు తీసుకున్నావు, దాంతో వాడి అడ్వాంటేజ్ తీసుకుని నా చేత తప్పుడు పనులు చేయించాలనుకుంటున్నాడు. అంతా అయోమయంగా ఉంది. అలా అని ఊరుకుంటే ఎలా అండి? ఆ రవణమూర్తి ఇక్కడ కూడా వస్తాడేమోనని భయంగా ఉంది. వస్తేరని నాలుగు తిట్లు తిట్టిపోతాడు. ఎంత సులభంగా అన్నారండి. అసలు మీరు గీత ఇక్కడ విసిరుచుకో. ఒక్క మాట అన్నా చెప్పకుండా సడన్ గా ఊరు వదిలిచ్చేశారు. మీ మీద కోర్టులో కేసు వేసే ముందు ఒకసారి చెప్పి వెళ్దామని వచ్చాను. మర్యాదగా ఎప్పటికైనా డబ్బిస్తారనుకుంటాను. ఇప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదండి. కాస్త మెల్లిగా మాట్లాడండి. మాదికి లక్షలు వచ్చాయటగా. లక్షలు లక్షలు అన్నారే గాని మా చేతికి ఏమీ రాలేదు. అదంతా మా మరిది గారి సొంతం. ఆ రవి మాత్రం మీకు పరాయి వాడా? మీకు మరిది మీ ఆయనకి తమ్ముడు. అతని కాళ్ళు పట్టుకునో కాకా పట్టు బ్రతిమిలాడు, నా డబ్బు నాకు పారేస్తే నా దారినే పోతాను. లేదా మిమ్మల్ని అల్లరి చేసి మీ బ్రతుకుల్ని రచ్చకెక్కించి మీ పరువుని బజారు పాలు చేస్తాను. జాగ్రత్త. ఏమండి నిజం చెప్తున్నారండి? ఆ డబ్బులో మాకు చిల్లి గవ్వ కూడా ముట్టలేదండి. పోనీ ఎక్కడ పెట్టారో అదేనే తెలుసా? హాల్లో బీరువాలో పెట్టారు. మీరు పర్మిషన్ ఇస్తే బీరువా తెరిచి ఆ డబ్బు నేనే తీసుకుంటాను. ఓకే. ఎలా ఎలా అంటే ఏముందండి, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే దొంగతనం చేస్తా. దొంగతనమా? నాకు భయంగా ఉందండి. మీకెందుకండి భయం? ఆ పంటలేవో నీ పడతాగా. మీరు చెయ్యాల్సిందల్లా సరిగ్గా రాత్రి 12 గంటలకి వీధి తలుపులు తెరిచి ఉంచండి. నేను సరిగ్గా రాత్రి 12 గంటలకు వస్తాను. ఎలా ఉంది సినిమా? వెరీ ఫైన్. రేపు మళ్ళీ వెళ్దావా? మళ్ళీ వెళ్దాం. అసలు డైలాగులు అర్థమైనాయి? అది ఇంగ్లీష్ సినిమా, తెలుగు సినిమా కాదు. మళ్ళీ మళ్ళీ చూడటాకే. యూ పూర్ లిటిల్ గర్ల్ కమ్. Ding, 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 ding.
ఆశ్చర్యంగా ఉంది. కంగారు పడతారు కంగారు గుడ్డులారు, మీరు కంగారు పడాల్సిన నన్ను చూసి కదరా, మీ సంచుల్లో ఉన్న డబ్బు చూసి ఓ అసలీ నాయ్ నకిలీ హాయ్ నకిలీ హాయ్. క్షమించారా, కష్టపడవు కోడిగుడి తిను, ఒకరికి కోడిగుడి కావాలి. ఆ పౌడర్ బాగుంది వెళ్ళి వాళ్ళకి బాగా బుద్ధి చెప్పండి వెదవులకి. అయ్యో అవమానం అవమానం, వెళ్ళండి. మా ఇంట్లో దొంగతనం చేస్తావా? మీ ఆవిడే చేయమంది.
మా ఇంట్లోనే దొంగతనం చేయడానికి ఎంత ధైర్యం రా నీకు? మీ ఆవిడ చేయమంది. అబద్ధం, నేను చేయమనలేదండి. చెప్పు. అతను చేస్తానంటే సరే అన్నానండి. నీ సంగతి ఏమిటి? నేను అంతేనండి. ఈ ఇంట్లో దొంగతనం జరిపిస్తావా? డబ్బు కోసండి, లేకపోతే. దౌర్భాగ్యరా, డబ్బు కోసం ఇంత నీచరికి దిగే నువ్వు మనిషివి కాదే రాక్షసివి. నిన్ను నిలువురా చీల్చిరా పాపం లేదు, నీ మూలంగానే కదే నేను ఈ గతికి దిగజారిపోయింది. నువ్వు చెప్పినట్టు ఆడబట్టే కదా నా బతికిన నాశనం అయిపోయింది. నీ మీద ప్రేమతో నా కళ్ళు పడలగమ్మే, అందుకే నేను సర్వనాశనం అయ్యాను. నీలాంటి పాపిస్తున్నాన్ని ముక్కలు కనరికి మరణం చేసిన పాపం లేదు. నిన్ను ఈ పని ముందే చేస్తుంటే నువ్వింత బరి తెగించదని కాదు. ఛా, నీతో బతకటమే మహాపాపం. నిన్ను నా కాలి కింద తొక్కిపెట్టి ఉంటే నువ్వు ఇంత పిచ్చిరగిపోయేదని కాదు. ఛీ, నిన్ను నా పెళ్ళ అంచి పోయడానికి సిగ్గుగా. ఇన్స్పెక్టర్ వెల్కమ్. వెల్కమ్ టు ఇన్స్పెక్టర్. ఈ దొంగ విధానందరినీ అరెస్ట్ చేయండి. రేపు మీరు స్టేషన్కి వచ్చి రిపోర్ట్ రాసేవచ్చు. ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళతో పాటు ఈవిని అరెస్ట్ చేయండి కూడా. ఏమిటండి మీరు మాట్లాడేది? వాళ్ళు దొంగతనం చేస్తే అవకాశం కల్పించింది వీళ్ళు, అందుకే వీళ్ళని అరెస్ట్ చేయండి. ఐ సే 404 ఎస్ సార్. అరెస్ట్ ఏం ఆల్సో ఒరేయ్, మీకు మీ భార్యల మీద కోపాలంటే మీరు మీరు చూసుకోవాలి, కానీ మధ్యన పోలీసులు ఏం చేస్తారా? అంటే మీ ఉద్దేశం దొంగతనంతో వీళ్ళకి సంబంధం లేదనే? అదే అదే లేదండి, ఏదో భార్య భర్తల మధ్య కీచులాట్లు. వాళ్ళు ఏదో చెప్పారట, అది నా కోడళ్ళు వినిపించుకోలేదట. అంత మాత్రానా వీళ్ళు భార్యల్ని పోలీసుల చేత అరెస్ట్ చేస్తారా? ఏమిటండి మాట్లాడే? అదే అదే అమ్మా, వీళ్ళ సంగతి నీకు తెలియదమ్మా? అన్ని తెలుసుకోవడం నువ్వేంటమ్మా? చాలే ఊరుకోండి పెద్ద, చెప్పొచ్చారు. ఇన్స్పెక్టర్ గారు, ముందు మీరు వాళ్ళని తీసుకెళ్ళండి సార్. అవసరమైతే రేపు నేను వాళ్ళ స్టేషన్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యు కేమ్ ఇన్ రైట్ టైం. థ్యాంక్ యూ. అదే అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. ఊరుకోమ్మాత్తయ్య, మా తెలుగు తక్కువ తనంతో మీకు మావగారికి తీరిన అపచారం చేశాం, నన్ను క్షమించండి అత్తయ్య. ఇందులో క్షమించేదే ఉందమ్మా? ఇందులో నా తప్పు ఉందమ్మా. తీరి ఆలోచనల వెంట పరిగెత్తి నా వ్యక్తిత్వాన్ని చంపుకొని మిమ్మల్ని బాధ పెట్టాను. అవునమ్మా, మా తప్పులు మేము తెలుసుకునేసరికి ఇదిగో ఇంత రాత్రంతం జరిగిపోయింది. అందుకని క్షమించమంటా. మళ్ళా మన క్షమాపణలు ఏంటి నాయన? ఎన్నాళ్ళు మీ అమ్మ నేను ఎదురు చూసింది, మీలో మార్పు రావాలి, పరివర్తన రావాలి, అది కాస్త వచ్చింది. అంతకన్నా మాకు కావాల్సింది ఏముంది? అమ్మా, నాన్న, నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తి అయిపోయింది. నిజానికి మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి నాకు వెళ్ళటం ఇష్టం లేకపోయినా రేఖ నేను వెళ్ళక తప్పడం లేదు. బాబు, అవునమ్మా. నువ్వెందుకు వెళ్ళాలి ఇక్కడి నుంచి? నన్ను మీరు అంత క్షమించాలి. అస్తవ్యస్తమైన మీ కుటుంబాన్ని సరిదిద్దడానికి మీ తమ్ముడుగా నాటకం ఆడక తప్పలేదు. నాటకమా? అయితే నువ్వు నిజంగా మా తమ్ముడి కావా? అయి ఉంటే అంతకంటే అదృష్టం మనకి వేరుండేది కాదు. రవి మీ తమ్ముడు కాదు, సుబ్బరామయ్య గారి కుమారుడు. మన కుటుంబ పరిస్థితి తెలుసుకుని మిమ్మల్ని అందరినీ ఓ దారిలో పెట్టాలని మీ తమ్ముడు అని చెప్పి మాకేదో లాటర్ వచ్చిందని ఈ నాటకం అంతా అడ్డాడు. నేను నిజంగా నువ్వు తప్పిపోయిన మా తమ్ముడివే అనుకున్నావు. అనుకున్నారు బాగానే ఉందయ్యా, ఇంతకీ మా వాడు ఆడిన నాటకం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా లేదా? ఇంతకు మీరెవరండి? నేనేనయ్యా సదరు సుబ్రహ్మణ్యని. మా రేఖ టెలిగ్రామ్ ఇచ్చింది, హుటాహుటిగా పరిగెత్తుకు వచ్చేసాను. వెల్ డన్ మై బాయ్. రవి మా తమ్ముడు కాకపోయినా ఇంట్లో ఉన్న ఈ కొద్ది కాలంలో మా అందరితోనూ కలిసిపోయాడు. అంతేకాదు, తప్పిపోయిన మా చిన్నాయి తిరిగి వచ్చాడన్న సంతోషంతో ఇంతకాలం బ్రతికా. వాట్? ఏమన్నారు? మీ అబ్బాయి చిన్నప్పుడు తప్పిపోయాడా? అవునండి, మా చిన్న చిన్నప్పుడే ప్రయాణం చేస్తున్నప్పుడు రైల్లో తప్పిపోయాడు. రైల్లోనా? అవునండి, రైల్లోనే తప్పిపోయాడు. ఆ కుర్రాడు ఫోటో ఏదైనా మీ దగ్గర ఉందా? ఉందండి, అది ఎప్పుడూ నా జేబులోనే ఉంటుంది. ఇది
మా రవి చిన్నప్పుడు తప్పిపోయిన మీ చిన్నాయే. వాట్ డాడ్? నిజమే మీరు చెప్పేది. నేను మీ కన్న పెట్టను కదా. కాదు నాయన, నాకంత అదృష్టం లేదు. నువ్వు నాకు దొరికిన బిడ్డవి. కానీ చిత్రం ఏమిటంటే, నీకు తెలియకుండా నువ్వు మీ ఇంటికే వచ్చి మీ కుటుంబాన్ని చక్కదిద్దావు. అవును బాబు. లేకపోతే మా కుటుంబాన్ని చక్కదిద్దడానికి రవి చిన్నప్పుడే తప్పిపోయిన మామూడో కుమారుని నాటకం అట్టమేంటి? తీరా చూస్తే వాడే వీడు కావడం ఏంటి? ఇదంతా భగవంతుడే వింత నాటకం బాబు. వింత కాదు, ఏమీ కాదు, ఇదంతా మా అదృష్టం బాబు గారు. మాకు తెలిసి ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. అందుకే భగవంతుడు మాకు అన్యాయం చేయలేదు. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు తమ్ముడు మన తమ్ముడుగానే ఉంటాడా లేక సుబ్బరామయ్య గారు అబ్బాయిగా? ఎలా ఉన్నా ఒకటేనయ్యా, కానీ ఒక చిన్న మార్పు. ఇన్నాళ్ళు రవి సుబ్బరామయ్య గారు కొడుకు, ఇక మీదట మీ తమ్ముడు పెంపుడు తండ్రిగా సుబ్బరామయ్య గారు మీ ఇంటికి వస్తూ ఉంటారు. వెల్కమ్. ఓకే ఓకే ఓకే, నీకు ఫ్లాష్ బ్యాక్లు చాలు. జరగాల్సింది నిర్ణయించండి. జరగాల్సింది అందరికీ తెలిసిన విషయమేనయ్యా, రేఖా రవిల వివాహం. సర్వే జనా సుఖినో భవంతు. ఉంటాను.